మారుతున్న పరిస్థితులు క్రమక్రమంగా ప్రశాంత జీవితాలలో చిచ్చులు పెట్టిని అది కోవిడ్ తర్వాత పెద్ద ఎత్తున ఎదురైనటువంటి సమస్య ఉపాధి అవకాశాలు ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ కీలకమైనటువంటిది అందులో ఈ స్కూల్స్ అదే మన ట్రైనింగ్ సెంటర్స్ వల్ల అనేక మంది విద్యార్థులు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చేవాళ్ళు పక్క రాష్ట్రాల నుండి వచ్చేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల నుండి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ అమీర్పేటలు కూకట్పల్లెలు ఇట్లాంటి సెంటర్లలో సెక్షన్లు పొందుతూ ఉండటం ఆ సెక్షన్ వల్ల ఆ ఏరియాలో హాస్టల్స్తో ఉండటం అట్లాగే ఆ ఏరియాలో రూమ్స్ తీసుకుని ఉంటూ ఉండటం ఇది ఒక తరహా అట్లాగే వైద్యం కోసం వచ్చేటువంటి వాళ్ళు ఇలాగ ఇవి కాకుండా వీళ్ళ మీద ఆధారపడి కర్రీ పాయింట్లు పెట్టుకునేవాళ్ళు లేకపోతే కనుక ఇట్లాంటివన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళ మీద ఆధారపడి ఇళ్ళు అదనపు ఫ్లోర్లు కట్టించుకున్నవాళ్ళు బోల్డ్ అంతమంది హైదరాబాద్ ఓ రకంగా చెప్పాలంటే స్థానిక హైదరాబాదీలలోని మధ్యతరగతి వర్గం ఎదిగింది అంటే బికాజ్ ఆఫ్ ఈ రెంట్స్ అంటే ఒక 100 గజాల ఇల్లు ఉందంటే కనుక పైన 2 అంతస్తులో 3 అంతస్తులో కట్టేస్తే ఒక్కొక్క అంతస్తులో 3 పోర్షన్లు పెడితే ఆటోమేటిక్గా పోర్షన్కి 10,000 రూపాయలు డబ్బులు వేసుకొని పోని 6-7 వేలు లా చీఫ్గా చివరై చివర చూసుకుంటుంది మెయిన్ రోడ్లకు దగ్గరలో ఉందంటే 10,000-15,000 అనేది కామన్ థింగ్ అక్కడ అది ఒక 3 ఫ్లోర్లకు వస్తే దాంట్లో కిస్తీ పరంగా 25,000 పోతాయి ఎందుకంటే ఒక 15-20 లక్షల రూపాయలు అంటే ఓ 20 ఏళ్ల కిస్తీలు తీసుకుంటే కనుక 15-20,000 రూపాయలే పోతుంది దాంతో 15-20,000 కిస్తీ పోతే మిగతా డబ్బులు వీళ్ళకి మిగులుతూ ఉంటాయి ఈవెన్ అలా ఖాళీ అవుతుందంటే ఖాళీ కాకముందే రెడీలో ఉంటారు చేరిపోవడానికి అలాగా ఓ రకంగా దీని మీదనే డిపెండ్ అయ్యి ఇంకా పెద్దగా వేరే వ్యాపకాలు పెట్టుకోకుండా ఉన్నవాళ్ళు కొంతమంది లేదంటే ఇంట్లో ఉన్నటువంటి దాంట్లో కింద ఏ ఒక గది వరకు ఉంచుకుని ఏ షాపులాగా పెట్టుకోవడం లేకపోతే ఏ కర్రీ పాయింట్ పెట్టుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఈ పైనంతా చూస్తున్నవాళ్ళు వీళ్ళు ఒకటి అట్లాగే మెయిన్ అమీర్పేటలో లేకపోతే కొకట్పల్లిలో లేదా జేఎన్టీయు దగ్గరనో ఇట్లాంటి ఏరియాలో హాస్టల్స్ 2-3 అంతస్తులు కట్టేసేసి హాస్టల్కి అద్దెకిచ్చేస్తే వీళ్ళకు 40,000-50,000 దాంట్లో 15,000 రూపాయలు 20,000 కిస్తీ కింద పోతే 25,000 మినిమం డబ్బులు వచ్చేస్తాయి ఇలాగ హాస్టల్స్ అద్దెకిచ్చుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వీటన్నిటికీ అద్దెల మీద బ్రతికేటువంటి వాళ్ళు కనీసం ఒక 15-20% మంది ఉంటారు పూర్తిగా అద్దెల మీదనే బ్రతుకుతారు వాళ్ళకి ఇంకొక వేరే ఇదేం లేదు షాపులు పెట్టుకుంటే షాపుల మీద వచ్చేటువంటిది దాని మీద వచ్చేటువంటి గుడ్ విల్స్ అట్లాగే ఇళ్ళ మీద 2 నెలలు 3 నెలలు అడ్వాన్సులు తీసుకోవడం ఇట్లాంటిదంతా ఒక రొటేషన్ లెక్క నడిచిపోతూ ఉంటుంది పైన అదనంగా వస్తే సంపాదించుకోవడం లేకపోతే లేదు అంత క్యాజువల్గా ఉండిపోయేటువంటి అలా కాకుండా అద్దెల మీద మన తమ వ్యాపారము తమ ఉద్యోగము చేసుకుంటూ అద్దెల్ని అదనపు సోర్సుగా అంటే అద్దెల్ని నమ్ముకుని అప్పులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు బ్యాంకులు వాళ్ళు కిస్తీలు కట్టుకుంటూ ఫ్లోర్లు ఉంటుంది ప్లస్ ఫ్యూచర్లో ఇన్కమ్గా ఉంటుంది బిల్డింగ్స్ అనేటువంటి కోణంలో పెట్టుకున్నారు వీళ్ళు కనీసం 30-40% మంది ఉంటారు ఇప్పుడు ఈ వర్గాలు తీవ్రమైనటువంటి తిప్పలు పడుతున్నాయి కనబడకుండానే ఖాళీ అయిపోయినటువంటి ఇప్పుడు రోడ్ల మీద ఇదివరకు వేసేటువంటి రోడ్ల పక్కన పెట్టేటువంటి షాపుల వాళ్ళు చాలామంది ఇంకోటి వాళ్ళు ఒకవేళ పెద్ద పెద్ద బిజినెస్లు అనుకునేటువంటి వాళ్ళకి కూడా అంటే ఇదివరకు రోజుకి వేలల్లో లక్షల్లో నడిచినటువంటి కూడా ఇప్పుడు సగానికి సగం పడిపోయినాయి దాంతో స్టాఫ్ని తీసేశారు స్టాఫ్ని తీసేస్తే వాళ్ళు అద్దెలకు ఉండేటువంటి ఇల్లు ఖాళీలు చేసేసి వాళ్ళు సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోవడం అక్కడ ఏదో ఒకటి 5 కిలోలు బియ్యం అన్న ఉంటాయి ప్రస్తుతానికి ఏదో ఒక రకంగా బతికే సొంత ఇల్లు ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి అద్దెళ్ళం ఇలాగా ఖాళీ అయిపోతున్నటువంటి హైదరాబాద్ నగరంలో అనేక టూలెట్ బోర్డులు షాపులు ఖాళీలు కనబడుతున్నాయి ఇల్లు టూలెట్లు కనబడుతున్నాయి అందులో ఈ ఐటీ సెక్టర్ కూడా వచ్చే ఏడాది దాకా గూగుల్ అని చెప్పింది ఇప్పటికే మామూలుగా డిసెంబర్ దాకా కేంద్రం చెప్పేసింది దాంతో ఆ రూముల్లో ఉండేటువంటి వాళ్ళు ఖాళీ అవడం అక్కడ రూముల్లో ఖాళీ ఉంటే అక్కడ ఉన్నట్టు ధోబీ కానీ పనులు చేసేటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ వదిలేయటం ఇట్లా మొత్తం మీద దీని ఇంపాక్ట్ ఇళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళకి ఉంది కిస్తీల మీద ఉంది ఇది ఎప్పటికీ దీనికి ముగింపు ఉంటుందో చూడాల్సి ఉంది